రిమోట్ పని అయ్యేది సెల్యులర్ ఇన్స్టిట్యూట్ ఏమంటు వస్తున్నారా ఫోర్ మినిట్స్ అండి ఇక్కడే ఉన్నా మా ఇంటర్వ్యూ ఎటు పోతున్నారా ఒక నిమిషం లైన్ ఉంది ఎవరికి వస్తున్నా అని చెప్తున్నావు ఏ ఫ్రెండ్ గారు ఇక్కడ తెలిసి వాళ్ళ ఇంటర్వ్యూ కలిగి ఉంటాడు కదా ఇప్పుడు మూడు అవసరం ఈ టైంలో అదే 6 to 10 టైం ఉంది కదా ఇంకో వన్ అవర్ ఉంది పోలీస్ వస్తారు కదా ఆరు నుండి 10 దాకా టైం పెట్టింది దోశ వాళ్ళతో మాట్లాడాలి కాదు ఏమైనా ఇంట్లో సామాన్లు అదో ఏదో గోలీలో కావాలంటే పోయి తెచ్చుకోవడానికి ముచ్చట పెట్టడానికి కాదు చక్క ఇంట్లో ఉండు ఎటు పోకు కరెక్టే అని వినే కదా మనం వేరే ఏరియా వెళ్తాం కదా ఇక్కడనే వెళ్ళేసి వచ్చేస్తాం మాస్క్ ఏదిరా మాస్క్ ఒకటి జేబులు అరే జేబులో పెట్టుకొని కాదురా ఫేస్ మీద పెట్టుకొని కాదు మాస్క్ ఇంట్లోనే కదా ఇంట్లో ఎందుకు బయటికి వెళ్ళాము పెట్టుకుందామని సరే పెట్టుకో ఫస్ట్ అయితే మాస్క్ పెట్టుకున్నాం అదే నా గడానికి ఏందా మాస్క్ ఆ పెట్టుకోవాల్సింది మూతి ముక్కు కవర్ చేయనీకి ప్రాపర్ గా అవ్వాలి ఇప్పుడు రెండు రెండు మాస్కులు పెట్టుకోవాలని చెప్తున్నారు నా ఉన్న మాస్క్ ఏదో సరిగ్గా పెట్టుకోవట్లేదు పోరాడు ఇంకా అత్తలేడు పదైతుంది మళ్ళీ స్నానం చేసిరా స్నానం అంటే ఇప్పుడే చేసిపోయినా నేను పర్వాలేదు బయటకు వెళ్ళొచ్చు మళ్ళీ అదే ఇప్పుడు ఇప్పుడు బయట కరెంటుతో ఒక్కొక్కరు ఎంత ఇబ్బంది పడతారు అసలు నీకు కొంచెం కూడా అర్థమైతుంది బయట తిరిగి దోశలతో తిరిగి తిరిగి ఇంట్లోకి వచ్చినావు డైరెక్ట్ అట్లా ముక్కునో అరే నేను ఎల్లూరు రాదు నేను వెళ్ళింది ఇక్కడే మన ఫ్రెండ్స్ దగ్గరికి వాళ్ళు బాగానే ఉన్నారు యాక్టివ్ గానే ఉన్నారు కదా కాదు మా ఇప్పుడు నీకేం ఎఫెక్ట్ కాకపోవచ్చు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు నీ వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు కదా సో మనకంటే ఇమ్యూనిటీ సిస్టమ్ మంచిగానే ఉంటుంది స్ట్రాంగ్ గానే ఉంటాం బట్ వాళ్ళు ముసలిలు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి అంత స్ట్రాంగ్ ఉండదు వాళ్ళు ఈజీగా ఎఫెక్ట్ అవుతారు సో ఎందుకంటే మనం బయటికి వెళ్ళి వచ్చినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ కరెక్టే మామ వాళ్ళు యాక్టివ్ ఉన్నారని చెప్పేసి అట్లా వెళ్ళేసి వచ్చిన మా ఫ్రెండ్స్ మా సింటమ్స్ కూడా తెలియట్లేదు సింటమ్స్ కూడా తెలియట్లేదు సింటమ్స్ ఉన్నా కూడా తెలియట్లేదు సడన్ గా డెత్ అయిపోతున్నాయి సోషల్ డిస్టెన్స్ పాటించడం మాస్కులు పెట్టుకోవడం ఈ శానిటైజర్లు యూజ్ చేయడం ఇంటికి రాకముందే ఇవన్నీ శానిటైజ్ చేసుకోవడం స్నానాలు చేయడం ఇవన్నీ బెటర్ దీనివల్ల మనకే మంచిది చూసినాం కదా ఒక్కొక్క ఫ్యామిలీలో 10-10 మంది చచ్చిపోతున్నారు కొత్త ఫ్యామిలీలో లేచిపోతున్నాయి చూసి రోజు న్యూస్ చూసుకుంటా కూడా నువ్వు మరింత నిగలేకుండా ఎట్లా కరెక్టే మామయ్య అయిపోయింది అయిపోయింది నా మీద పడకండి క్లోజ్ చేసేద్దాం ఏం కాదు తినేదా కానీ ఇప్పుడు ఇంకా తీసుకో అరే ఏమో మరి మీరు ఇందాకనే చేయి పట్టుకున్నారు ఇంత భయపడ్డా ఒకేసారి ఎట్లా వచ్చేసినా స్నానం చేయాలి కానీ ఏమో మామ నైట్ నుంచి జ్వరము ఇట్లా దగ్గు వస్తుంది కాలు వస్తున్నాయి ఓకే స్మెల్ ఓకే ఇప్పుడు ఏం తిన్నా ఇప్పుడు ఏం తినలేదు మొత్తం కాఫ్ ఇట్లానే వస్తుంది కొంచెం చేంజ్ అయినాయి రా మార్నింగ్ లేచేటప్పుడు అసలు లేవనికి రాలేదు విపరీతంగా ఉన్నాయా బాయ్ ఇప్పుడు కూడా ఇట్లా వస్తలేదు కొంచెం దగ్గే బాగా వస్తుంది ఈ సింటమ్స్ అని చూస్తుంటే నాకు ఎందుకో ఖచ్చితంగా కరోనా అనిపిస్తుంది కాదురా ఫస్ట్ నువ్వు వెళ్ళి టెస్ట్ చేయించుకో టెస్ట్ చేయించుకో తర్వాత చూద్దాం ఫస్ట్ పోయి టెస్ట్ చేసుకోరా
Positive వచ్చింది మామ పాజిటివ్ ఆ మామ ఆ బాయ్ మై సంద్ర అరే భయపడకరా అమ్మా 100 ఇయర్స్ ఇవ్వమన్న ముసలి వాళ్ళే బతుకుతున్నారురా నీకేం వచ్చిందిరా ధైర్యం ఉండు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోవిడ్ లో మనం చేయాల్సింది ధైర్యంగా ఉండడం ధైర్యం ఉంటే చాలు ఆల్మోస్ట్ సగం అదే తగ్గిపోతుంది అరే నువ్వేం భయపడకరా డాక్టర్ ఇచ్చిన గోళీలు ఉన్నాయి కదా అవి వేసుకో 14 రోజులు లోపలే ఉండు బయటకు రాకు నీకేం కావాలో అవన్నీ నేను ఇస్తా వేడి నీళ్ళు ఆవిరి పట్టు ఇంకా ఫుడ్ కూడా నేను ఇస్తా లోపలనే ఉండు బిందాస్ ఉండు అస్సలు టెన్షన్ పెట్టుకో ఒకసారేనా నువ్వు లోపలకో లోపల ఉండు నేను బయటకు పోయి ఫ్రూట్స్ ఉన్న చికెన్ తీసుకొని రా ఎట్లా నేను ఒక పల్స్ ఆక్సిమీటర్ కూడా తీసుకొని వస్తా అంటే ఏంటిరా అది పల్స్ ఆక్సిమీటర్ అంటే డైలీ మనం ఇట్లాని మన ఫింగర్ కి పెట్టుకొని మన బాడీలో ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉందో చూసుకోవచ్చు ఏంటంటే ఈ కరోనా వచ్చినప్పుడు ఏమైతుందంటే బాడీలో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంటది సో అది పెట్టుకొని డైలీ చూసుకున్నాం అనుకో 95 కంటే బిలో వస్తే మనం హాస్పిటల్ లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది 95 ఎబో ఉంది అనుకో మనకి ఏం కాదు బిందాస్ ఇంట్లోనే ఉంటే మంచిగా తీసుకుంటే అంత సెట్ అయిపోతుంది కొన్ని వెళ్ళి తీసుకొచ్చేస్తాం నువ్వు వెళ్ళి వాడికి హాట్ వాటర్ పెట్టేసి నేను వచ్చేస్తాను సరే జాగ్రత్త ఓకే ఓకే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రజిత ఈ కరోనా టైంలో అస్సలు బయటకోకూరి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ అయితేనే వెళ్ళూరి బయటకి వెళ్ళాలంటే మాత్రం కంపల్సరీ మాస్క్ పెట్టుకోరి శానిటైజర్ అండ్ బయట నుండి వచ్చిన తర్వాత ఏ వస్తువు కూడా ముక్కోకుండా స్నానం చేయండి ఎందుకంటే మన వల్ల మన ఫ్యామిలీ సఫర్ కావద్దు సో జాగ్రత్త ఉండాలి సో ఒకవేళ మీకు కరోనా వచ్చినా కూడా పెద్ద భయపడాల్సిన అవసరం లేదండి మీరు గవర్నమెంట్ చెప్పిన అన్ని పాటిస్తూ 14 రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ తగినన్ని జాగ్రత్తలు అన్ని తీసుకుంటే ఈజీగా నెగిటివ్ వచ్చేస్తుంది మీరు జాగ్రత్తగా ఉంటారు మీ ఫ్యామిలీ కూడా బాగుంటుంది వీలైనంత వరకు బయటికి వెళ్ళకండి ఒకవేళ అవసరమైన పని నుండి వెళ్ళినా కూడా అన్ని జాగ్రత్తలు పాటించండి సేఫ్ గా ఉండండి ఇంట్లో ఉండండి జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి స్టే హోమ్ స్టే